ఆ రోజు ఎన్టీ రామారావు గారు తన పిల్లల్ని మీకు పౌరుషం ఉంటే మీరు నా కడుపున పుట్టుంటే మీరు నా రక్త మాంసాలు నా కడుపున పుట్టిన నా బిడ్డలే అయితే నాకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడికి తగిన బుద్ధి చెప్పిరండి అని 73 సంవత్సరాల వృద్ధాప్యంలో చివరి కోరిక తండ్రి చివరి కోరిక ఆ కోరికను కూడా తీర్చలేని సన్నాసులు దద్దమ్మలు చవట సుంటలు మీరు మీరు ఈ రోజు ఎన్టీ రామారావు గారి మీద ప్రేమ ఉన్నట్టు ఎన్టీ రామారావు గారికి మీరేదో ఈ ప్రపంచానికి ఎన్టీ రామారావు గారిని మీరేదో మరలా తెలియజేస్తున్నట్టు ఎంతగా జీవిచేస్తా ఉన్నారు బాలకృష్ణ ఒక సునకాన్ని ఆ కుర్చీలో కూర్చోబెట్టడం కోసం చంద్రబాబు సునకం విసిరిన ముసలి ఎంగిలి మెతుకులు తిన్నారు కదరా బాబు మీరు మాట్లాడతారా మీకు అసలు నైతిక విలువలు ఉన్నాయా మిమ్మల్ని ఏమనాలి మీరు సునకంతో పోల్చారు నిజంగా ఆ సునకం విశ్వాసం కలది మీ మాటలు వింటే ఆ సునకం కూడా చిన్నబుచ్చుకుంటది ఇటువంటి దరిద్రులు మిమ్మల్ని సేవనాలి ఆ రోజు మీరు ఎన్టీ రామారావు గారిని కోలదోసినప్పుడు ఎంత చక్కగా నవ్వుతా ఉన్నారు ఎంత చిరు మందహాసాలు చిద్దిలాసంగా నవ్వుతా ఉన్నారు ఈ మార్పు చేసిన మహానుభావుడే చంద్రబాబు సురకాన్ని ఆళ్ళ తండ్రి పీఠం లాగి కుర్చీలో ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టిన ఈ సునకం ఈ బాలకృష్ణ సునకం ఈ మహానుభావుడు ఎంతగా ఆనందిస్తున్నారు చూడండి సిగ్గుండాలరా బాబు మీకు విడిచేశారు మీరు దగ్గుబాటి వెంకటేశ్వరరావు నందమూరి హరికృష్ణ నువ్వు మిమ్మల్ని అందరినీ కూడా వాడేసుకున్నాడు వాడుకున్నాడు మీ కుటుంబంలో చిచ్చులు పెట్టాడు చెలవల పలవయ్యాడు చెట్టు కొకళ్ళు పుట్ట కొకళ్ళని చేశాడు ఆ చంద్రబాబు నాయుడు సునకం అయినా సరే సిగ్గు లేకుండా తన తండ్రి మరణానికి కారణమైన నారా చంద్రబాబు నాయుడు కొడుక్కి సిగ్గు లేకుండా పిల్లనిచ్చావే నేనేమనాలి బాలకృష్ణ సునకం ఏమనాలి సినిమాల్లో డైలాగులు చెబుతూ బయట మాత్రం దద్దమ్మవి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో చంద్రబాబు నాయుడు సునకమేదో నీకు స్క్రిప్ట్ రాసిచ్చాడు ఆ స్క్రిప్ట్ వచ్చి ట్వీట్లు చేస్తావు ఇది మీ పరిస్థితి 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీ బావ మంత్రులుగా పనిచేశారు మీరందరూ మీ కుటుంబ సభ్యులు మాత్రం ఎంపీలుగా చేశారు ఎమ్మెల్యేలుగా చేశారు ఏ రోజైనా కానీ మీరు చరిత్ర పుటల్లో
ఎన్టీ రామారావు గారి పేరు చరిత్ర పుటల్లో ఉండాలన్న ఆలోచన బుర్ర కలిగింది రావు ఎప్పుడైనా మీరందరం మరి మీ భావ సునకాన్ని ముఖ్యమంత్రి పేటమే పెట్టారు కదా మీరు కూడా ఆ సునకం దగ్గర పదవులు తీసుకున్నారు కదా మంత్రులయ్యారు కదా ఎంపీలయ్యారు కదా ఎమ్మెల్యేలయ్యారు కదా ఏ రోజైనా ఒక్క రోజైనా సరే ఎన్టీ రామారావు గారిని చరిత్ర పుటల్లో నిలపాలి నిలపాలంటే ఏం చేయాలి అని ఆలోచన ఎప్పుడైనా మీ మదిలో మెదిలిందా ఈ రోజు గర్వంగా చెప్తా ఉన్నాం సగర్వంగా చెప్తా ఉన్నాం ఎన్టీ రామారావు గారిని చరిత్ర పుటల్లో చెరగిపోని విధంగా చెక్కు చెదరని విధంగా కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేసిన మొనగాడు ఈ నాటి ముఖ్యమంత్రి మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు